హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చెన్నైలో ఉన్న చెర్పట్ లేక్ చూద్దాం. దీన్ని మీరు అపరిచితుడు సినిమాలో చూసుంటారు. ఇది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు బస్సులో వచ్చినట్టయితే అవతల వైపు ఉన్న ఎంట్రన్స్ లో దిగాలి. ట్రైన్ లో వచ్చారంటే అవతల వైపు ఒక ఎంట్రన్స్ ఉంది చూసారా, దాని బయటే చెర్పట్ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుండి లోపలికి వచ్చేయచ్చు. అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ ఒక వ్యక్తిని చెట్టుకి కట్టేసి పనిష్మెంట్ ఇస్తారు కదా, ఆ ప్లేసే ఇది. ఆ తర్వాత యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, కొమెడియన్ వివేక్ గారు ఇక్కడికి ఇన్వెస్టిగేషన్ కోసం వస్తారు. అప్పుడు కొమెడియన్ వివేక్ గారు ఒక బోర్డుని చూసి కామెడీ చేస్తారు. ఆ ప్లేస్ ఇదే. అప్పట్లో ఇక్కడ వాటర్ ఉండేదే కాదు, తర్వాతే రెనోవేట్ చేశారు. ఇక్కడికి ఎంట్రీ టికెట్ కాస్ట్ ఒకరికి 25 రూపాయలు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది. ప్రతి మంగళవారం సెలవు. హాయిగా రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా మంచి ప్లేస్. ఇక్కడ లేక్ని చూస్తూ ఎంజాయ్ చేయడమే కాదు, ఫిషింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, కాకపోతే హెవీ రెయిన్స్ పడేలా ఉందని కాసేపు ఆపారు. ఇక్కడ ఎన్నో పక్షులుంటాయి, బర్డ్ స్పాటింగ్కి ఇది మంచి ప్లేస్. ఇక్కడ ఫిషింగ్ చేయాలంటే 200 రూపీస్ పే చేయాలి. మనం పట్టిన చేపల్ని ఇంటికి తీసుకువెళ్ళాలంటే కేజీకి 300 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు బాగా మబ్బులు కమ్ముకున్నాయి. ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కారంటే ఇక్కడికి రావడానికి 10 నిమిషాలు కూడా పట్టదు. ఫోటోస్ తీసుకోవడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఇక్కడ అసలు నీళ్లుండేవే కావు, ఇటుకరాళ్ల పనులు జరిగేవి. ఆ తర్వాత చాలా కాలానికి దీన్ని లేక్ పార్క్ లాగా రెనోవేట్ చేశారు. నీళ్లలో బాతులు తిరుగుతున్నాయి, అందంగా ఉంది. నేను వీడియో తీయడం ఇంతటితో ఆపేస్తున్నాను, ఎందుకంటే హెవీ రెయిన్ స్టార్ట్ అయిపోయాయి. నిజానికి ఇక్కడ చూడడానికి ఎన్నో ఉన్నాయి, కానీ ఈ వర్షాల వల్ల నేను ఇది కవర్ చేయలేకపోతున్నాను. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.